Hi friends, welcome to TFC Media Planet Leaf. ప్రపంచం మొత్తాన్ని కన్ఫ్యూజన్లో పడేసిన కట్టడం అది. అసలు దాన్ని ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా కట్టారో అన్న విషయం ఇప్పటికీ తేలలేదు. చాలా సంవత్సరాల నుంచి ఆ కట్టడంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. అయినా ఇప్పటికీ అది ఎవరికీ తెలియని మిస్టరీగానే ఉండిపోయింది. ఆ కట్టడం పేరే స్టోన్హెంజ్. దీనికి ఉన్న ఈ విశిష్టతల వల్లే ఇది 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో స్థానం దక్కించుకుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టోన్హెంజ్ వెనుక ఉన్న హిస్టరీ అండ్ మిస్టరీ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. స్టోన్హెంజ్ లండన్ సిటీ నుంచి 135 మైళ్ళ దూరంలో ఉంది. ఈ స్టోన్హెంజ్ మీద 1953 వరకు చాలా కథలు ప్రాచుర్యంలో ఉండేవి. ఈ కట్టడాన్ని 2 నుంచి 3 వేల సంవత్సరాల పూర్వం కట్టారని, రోమన్ ప్రీస్ట్లు కొన్ని రకాలైన రహస్య పూజలు చేయడానికి కట్టించారని ఒక కథ ప్రాచుర్యంలో ఉండగా, ఇంకో కథ ప్రకారం ఇక్కడ భయంకరమైన క్షుద్ర పూజలు చేసేవారని, వారి దేవుళ్లకు నరబలులు కూడా ఇచ్చేవారని చెప్పేవారు. ముఖ్యంగా జూన్ 21న ప్రత్యేక పూజలు కూడా చేసేవారట. దీనికి కారణం ఆ రోజు సూర్యుడు ఎక్కువసేపు ఉండటమే. కానీ ఈ కథలకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఇంతవరకు దొరకలేదు. ఇది ఇలా ఉంటే ఈ కథలన్నిటినీ ఒక మూలకు నెట్టేసింది 1950లలో జరిగిన కార్బన్ డేటింగ్ ప్రయోగం. ఈ పరిశోధనలో వచ్చిన రిజల్ట్ యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఆ రిజల్ట్స్ ప్రకారం స్టోన్హెంజ్ కట్టడం సుమారు 5000 సంవత్సరాలకి ముందు కట్టిందని తేలింది. చారిత్రక గణాంకాల ప్రకారం అది రాతి యుగపు కాలమని, అప్పటి ప్రజలు ఇనుప పనిముట్లంటే ఏమిటో కూడా తెలియని వారు, కేవలం కర్రలను రాళ్లను ఉపయోగించి జంతువులను వేటాడి జీవనం సాగించేవారని తెలుస్తుంది. మరి అలాంటి మానవులు సుమారు 40 టన్నుల బరువున్న రాళ్లను 30 నుంచి 200 మైళ్ళ దూరం ఎలా తీసుకువచ్చారు అన్న విషయం మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. స్టోన్హెంజ్ చుట్టుప్రక్కల త్రవ్వకాలు జరిపిన పరిశోధకులకు అక్కడ జంతువుల ఎముకలతో, రాళ్లతో చేసిన కొన్ని వస్తువులు దొరికాయి. వీటి ఆధారంగా అప్పటి మనుషులు ఈ కట్టడానికి వాటిని పనిముట్లుగా వాడినట్లు తేలింది. ఈ కట్టడాన్ని మొత్తం 5 స్టేజెస్లో కట్టి ఉంటారని పరిశోధకుల అంచనా. ఈ కట్టడం మొత్తం 4 వరుసలలో ఉంటుంది. అందులో 2 పూర్తి సర్కిల్ ఆకారంలో ఉంటే, 2 యూ షేప్లో ఉంటాయి. ఈ రాళ్ల వరుసలకు బయట ఈ కట్టడం చుట్టూ ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. ఈ రాళ్ల పైన 35 టన్నుల బరువుండే రాళ్లను అడ్డంగా అమర్చారు. క్రేన్స్ గానీ బరువులు పైకి లేపే ఎటువంటి పరికరాలు లేని ఆ కాలంలో ఇంతటి బరువైన రాళ్లను ఎలా పైకి ఎత్తారో అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. కొంతమంది వాదన ప్రకారం ఈ కట్టడం ఖచ్చితంగా ఏలియన్స్ కట్టి ఉంటాయని అంటున్నారు. అయితే ఆ ప్రదేశంలో ఏలియన్స్ యొక్క ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో చరిత్రకారులు ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఈ తరహా వింత కట్టడం ప్రపంచం మొత్తంలో వేరే ఎక్కడా లేదు. అసలు దీన్ని ఎందుకు కట్టారో, ఎవరు కట్టారో అన్న విషయం మీద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఇప్పటికీ ఈ స్టోన్హెంజ్ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ మిస్టరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.